Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ninna Kuppam, Nedu Machilipatnam, Junior Ninadalato, Chandrababuku, Malli Shock. Chesina Karma, Urike Podantaru. అప్పుడెప్పుడో తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను కూలదోసి తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న చంద్రబాబుకు ఇన్నాళ్లు హనీమూన్ పీరియడ్లా సాగింది. కానీ గత ఎన్నికల్లో జగన్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇక టీడీపీ పని అయిపోయిందని, చంద్రబాబుకు వయస్సు మీద పడిందని, లోకేష్తో కాదని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో బయట గొల్లుమన్నారు. టీడీపీకి పూర్వ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఆయన ముందే జూనియర్ ఎన్టీఆర్ నినాదాలు చేసి షాక్ ఇచ్చారు. చంద్రబాబుకు ఇన్నాళ్లు జయకొట్టిన కుప్పం తెలుగు తమ్ముళ్లే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ జెండాలు కట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేశారు. దీంతో చంద్రబాబు ఇరుకున పడ్డట్టయింది. చంద్రబాబు సొంత ఇలాకా కుప్పం నియోజకవర్గంలోని మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ 40 అడుగుల ఎత్తులో భారీ జెండాను ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హడావుడి చేశారు. కుప్పంలో ఈ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు సహజంగానే రాజకీయంగా ఆసక్తిని రేపింది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం సడలుతోందని, దీనిని బట్టి అర్థమవుతోందంటున్నారు. కుప్పంలో ఎన్టీఆర్కు జయ కొట్టడం ఇదే మొదటిసారి కాదు. అప్పట్లో చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ఆయన ప్రసంగిస్తుండగానే అక్కడున్న కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబునే ఎన్టీఆర్ను తేవాలని ప్రశ్నించారు. చంద్రబాబు దానికి ఏదో సర్ది చెప్పి ఊరుకున్నారు. కానీ తాజాగా మరో చోట కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఏపీ టీడీపీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ దుమారం రేగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటిస్తుండగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హల్చల్ చేశారు. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వారు నినాదాలు చేశారు. ఇవన్నీ గమనిస్తూనే చంద్రబాబు తన పర్యటనను కొనసాగించారు. దీనిపై ఈసారి ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. మున్ముందు టీడీపీలో ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి చంద్రబాబు, లోకేష్లు ఎలా అడ్డుకట్ట వేస్తారన్నది ఆసక్తిగా మారింది.